బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, బీజేపీ నాయకులు మాట్లాడిన దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ మంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి చెబుతున్నారు. సో దీనిపై మనం మాట్లాడదాం. నాతో పాటు గిరీష్ దారబోని గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. నమస్తే గిరీష్ గారు. నమస్కారం సార్. ఎందుకు బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారట, అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారట, లేనిపోని ఆరోపణలు చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారట, మీరు మాట్లాడితే అసలు రెస్పాండే అవ్వద్దని కేటీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు నాయకులకు చెప్తున్నారు, ఏమంటారు? తెలంగాణలో ఒక సామెత ఉంది సార్, ఆడనికి రాగా పాత గజ్జలు అన్నారంట. మళ్ళీ ఒకసారి. సో ఏంది తెలంగాణలో ఒక సామెత ఉన్నది, ఆడనికి రాగా పాత గజ్జలు అన్నారంట. మాటలు రాకపోతే మాట్లాడొద్దు అని చెప్పి నీకు నిజాలు నిష్ఠూరకంగా ఉంటాయి. నిజాల క్యాన్సర్ ఉండాలి కదా గులాబీ దళాలకు. అట్లా సో ఆబ్వియస్లీ అదే చెప్తారు, ఆన్సర్ ఉండదు కాబట్టి మనం ఏం ఆన్సర్ ఇవ్వద్దు అని చెప్తారు. అది కాదేమో, మీరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నది ఆయన పాయింట్ అవుట్ చేసింది. ఆరోపణలని కరెక్ట్ గా ఆలోచిస్తే ఎంత అవి ఇంపార్టెంట్ అని అన్నది యువరాజ వారికి అర్థమైతే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో ఆబ్వియస్లీ మ్యాటర్ హ్యాస్ టు బి టేకెన్ అప్ ఇన్ టు ది పబ్లిక్. పబ్లిక్ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, కుటుంబ మీడియా పార్టీలు అన్ని దూరం అవుతున్నాయి, సోషల్ మీడియా స్ట్రాంగ్ అవుతున్నది. అందుకనే ఇక మేము ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి చిలక పలుకులు మాట్లాడడం ఇవ్వాలని కొత్తం కాదు కదా గులాబీ దళాలకు. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మరి? ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వం నడిపేది టీఆర్ఎస్ ప్రభుత్వం, తిరుగులేని రాజకీయ శక్తి అని చెప్పి సార్ అంటారు కదా. బట్ ఆబ్వియస్లీ అది తిరుగులేని రాజకీయ శక్తి కాదు, తిరుగులేని రాబంధువుల సమితి అని చెప్పి నేను ఆరోపిస్తా. ఎందుకనంటే బీజేపీ పైన ఆరోపిస్తారంటే బీజేపీ పదవులకో లేదా డబ్బుకో ఆశించి కార్యకర్తలు పనిచేసే పార్టీ కాదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కేటీఆర్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ప్రతిపక్షం లేకుండా నాయకత్వం ఏదైతే వీళ్ళు పరిపాలన చేస్తున్నారో టీఆర్ఎస్ వాళ్ళకు, వాళ్ళకు ఒకసారి నేను భవిష్యవాణి గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళకు స్వపక్షమే విపక్షమే కాటేస్తుంది, ఇది మాత్రం పక్క. భారతీయ జనతా పార్టీ అనే మేము గోల్కొండ కిల్లల కంపల్సరీ జెండా ఎగిరేసి ప్రమాణ స్వీకారం చేసుకునే రోజు దగ్గరలో ఉన్నది. ఇది గులాబీ దళాలలో గుబుళ్ళు అలా గుండెలలో గుణపాలు గుచ్చుకుతున్నాయని చెప్పనీకే ఇది ఒక పెద్ద నిదర్శనం. దిస్ ఇస్ అన్ ఎవిడెంట్ బేస్ ఫ్యాక్ట్. ఆయన ఏమో 100 సంవత్సరాలు ఉండదు మా పార్టీ అని అంటున్నారు. 100 సంవత్సరాలు ఉండేలా కేసీఆర్ పార్టీని నిర్మాణం చేశారు, ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో గానీ అద్భుతం, 100 ఇయర్స్ పక్కా అంటున్నారు కదా. పాలన తక్కువ ముహూర్తం ఎక్కువ, ఆ యాగాలు చేస్తాం ఈ యాగాలు చేస్తాం ముహూర్తం చేస్తాం అని అంటారు. 100 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది అని అన్నారు. అంటే 100 సంవత్సరాల తర్వాత చచ్చిపోతుంది అని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు కదా. కంప్లీట్ గా ఇమ్మార్టల్ పార్టీ అనేది అంటలేదు కదా. అంటే ఇలా పరిపాలన దక్షత పైన ఇళ్లకు 100 ఏళ్ల వరకే ఉన్నది కదా. మాకు అట్లా కాదు, భారతదేశ ఔన్నత్యం ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ పవర్లు ఉంటుంది, ప్రజలను పరిపాలిస్తుంది, వాళ్ళకి ఏం చేయాలనో ఎప్పుడు ఏం చేయాలనో భారతీయ జనతా పార్టీ కరెక్ట్ గా తెలుసు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ ఆల్సో, ఆయన ఇంకొక మాట అన్నాడు ఏమన్నానంటే 20 ఏళ్ళు దాటినాయి ఇప్పుడు మా పార్టీకి అని అన్నాడు. అంటే కేటీఆర్ గారికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సార్, వాళ్ళకి 20 ఇలా 60 వచ్చినాయి, రిటైర్మెంట్ దగ్గర పడ్డది. ఇక రిటైర్మెంట్ తీసుకుంటారు, ఇక రిటైర్మెంట్ తీసుకున్నాక కల్వకుంట్ల రాష్ట్ర సమితి ఇలా భూస్థాపితం తెలంగాణలో అవుడు తథ్యం. ఇది మీరు భవిష్యవాణి, నేను చెప్తున్నది ఇది మీరు రాసి పెట్టుకుంటారు. డెఫినెట్లీ ఆఫ్టర్ మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఫ్రమ్ నౌ మనం సేమ్ ఇంటర్వ్యూ చేద్దాం. గిరీష్ గారు ఆ రోజు మీరు భవిష్యవాణి చెప్పారు, ఏ ముహూర్తము ఏ జాతకం చూసి అన్నారు. మాకు ముహూర్తం అవసరం లేదు, ప్రజలే శ్రీకారం చుట్టిండు భారతీయ జనతా పార్టీ, అవే త్వరలో చూస్తారు. దానికి భూమి పూజ 5th ఆగస్ట్ అవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ, లేకపోతే తెలంగాణలో కూడా ఏదో ఉంది కదా, ఆలో లేదు సూర్యు లేదు కొడుకు పేరు సోమలింగం అని ఓవర్ కాన్ఫిడెన్స్ సార్. ఓవర్ కాన్ఫిడెన్స్ అప్పుడప్పుడు సార్, అలా కాన్ఫిడెన్సే లేదు, అలా కాన్ఫిడెన్సే లేదు. ప్రతిపక్షాలను కూడా స్వపక్షం చేసుకొని చెప్పి తందనాలు ఆడుతున్నారు. కాన్ఫిడెన్స్ ఉన్నవారు ప్రతిపక్షాలు పెట్టుకుంటారు కదా, ప్రతిపక్షాలు పెట్టుకొని మాట్లాడతారు కదా. సో ప్రతిపక్షమే లేకుండా మాట్లాడుతున్నారే. సో అలా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉన్నది అన్నది మీరు నాకు చెప్పరు ఒకసారి. అట్లా
చెప్పుకుంటా పోతే చరిత్ర ఉంటుంది, మరిచేట అంత చరిత్ర ఉంటుంది ఇల్లదు. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమన్నారంటే, కార్యకర్తలు మా బలం, కార్యకర్తలు మా దళం, పార్టీ క్రియాకర్త విధాత విద్యావేత్త కేసీఆర్ గారే అన్నారు. అంటే కార్యకర్తలు 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 అంటున్నారంటే, ఇప్పుడు కేటీఆర్ గారికి ఏంటంటే జర సుఖం ఎక్కువైంది, జర సుఖం ఎక్కువై సార్కి ఏమైనా ఏమైందంటే ఆయన చరిత్ర మర్చిపోతున్నాడు. ఐ మీన్ అది ఏమనంటారు, ఒక ఆయనకు మెమరీ పవర్ అనేది కొంచెం తక్కువైతుంది. కార్యకర్తలు అని అంటే సార్, అందులో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు తెలంగాణ పోరాటంలో, అందులో బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు, అందులో ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలే అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. సో ఒక అబ్సెషన్లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన, మేము అహం అని అనేది ఒక తత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, లెటస్ నాట్ ఫర్గెట్ ద సెంటిమెంట్ ఆఫ్ తెలంగాణ విచ్ హ్యాడ్ బీన్ ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ ఒక గులాబీ దళాల కార్యకర్తలకు లేకపోతే ఒక సెగ్మెంట్ కార్యకర్తలకు దాన్ని కేటాయించడం అమరవీరులకు చేస్తున్న ఒక పెద్ద అవమానం, అవమానం. ఈ సందర్భంగా ఈ ఫోరంలో నేను కేటీఆర్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, సారు కారు 16 అని కలగన్న మీ సర్కారు ఆనాడు శ్రీకాంతాచారి ఎల్బీ నగర్లో తెలంగాణ నినాదం పట్టుకొని అగ్నిగుండంలో దుంకకపోయినుంటే ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సమితి బిరుదు ఏడొస్తుండే సార్. నాకు ఒకసారి మాట చెప్పండి, ఆ బలిదానాలు మర్చిపోయి అమరవీరులను ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా జై తెలంగాణ అని చెప్పి ఒక నినాదం పెట్టి ప్రజలందరికీ తేల్ లగాకే జానా అని చెప్పి ఒక 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 సారాంశాన్ని తీసుకొచ్చి ఇలా ఓన్లీ కేసీఆర్ గారికే ఈ క్రెడిట్ అంటగట్టడము అమరవీరులకు అవమానమా లేకపోతే ఇది అవకాశవాద రాజకీయాలకు తెరన, ఇది మీరు డిసైడ్ చేసుకోండి. ఐ లీవ్ టు ది ఇమాజినేషన్ ఆఫ్ ది థింగ్ టు ది పబ్లిక్. అంటే కేటీఆర్ నేనే రెస్పాండ్ అయింది, ఎందుకంటే మీరు కరోనా మీద చేస్తున్న ఆరోపణలు కావచ్చు, దళితుల మీద దాడులు జరుగుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకులు ముఖ్యంగా ఎగిరెగిరి పడుతున్నారన్నది కేసీఆర్ చెప్పిన మాట. బీజేపీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని అనుకుంటే ముందు లెట్ అస్ హావ్ ఎన్ ఎవిడెంట్ బేస్ రివ్యూ సార్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎమోషనల్ రివ్యూస్. ఎవిడెంట్ బేస్ రివ్యూ అని అంటే ఒక్కసారి మంత్రివర్యులని తన ఆరోగ్య శాఖ మంత్రిని తీసుకొని గాంధీ హాస్పిటల్ దగ్గర జరసేపు నిలబడి అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 10 to 12 feet ఈయనని సార్ యువరాజా వారిని కారు కూడా దిగకమనండి, కారులో నిలబడి అయ్యా మళ్ళీ కరోనా మేము చేస్తున్న ఇవంతా ఏవైతే స్ట్రాటజీ చేసినామో, ఐ మీన్ ఏదైతే దీన్ని అరికడదామని ప్రయత్నం చేస్తున్నామో, ఇది ఎఫెక్టివ్ ఉందా, ఇది అవుతుందని ఒకసారి అడిగి చూడమనండి. ఆడొక న్యూక్లియర్ బాంబు అని అంటాం కదా, ఆడ కరోనా బాంబు పడుతుంది వీళ్ళందరి మీద. సరే నేను కరోనా మీద మాట్లాడితే పారాగ్రాఫ్లు మాట్లాడతా, విత్ ఎవిడెన్సెస్ మాట్లాడతా, విత్ ఫ్యాక్ట్స్ మాట్లాడతా. ఐ హ్యావ్ సీన్ ద విక్టిమ్స్, మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది విక్టిమ్, ద క్లోజ్ ఫ్యామిలీ ఈజ్ వన్ ఆఫ్ ది విక్టిమ్. సో కరోనా అని ఏదైతే ఇంత పెద్ద ఎండి ఇరగట్నని అంటారు కదా, దీని మీద నేను చరిత్ర మాట్లాడతా. కరోనా మీద కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారంటే కరోనా మేము తీసుకొచ్చిందా అండి, కరోనా మేము తీసుకొచ్చింది కాదు కదండి, ఇది యావత్ భారతదేశం దీనిపైన అరికడుతున్నారు, అది మన యావత్ భారతదేశం ఇస్ అ విక్టిమ్, ఈ ద ఎంటైర్ కంట్రీ ఈజ్ అట్ విక్టిమ్ ఫర్ దిస్ కరోనా పాండమిక్ అని చెప్పి మాటలు మాట్లాడతారు. మనం మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ రీటరేటింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ కేటీఆర్ ఏమన్నానంటే, భారతీయ జనతా పార్టీకి 29 రాష్ట్రాలు ఉండొచ్చు, 29 అజెండాలు ఉండొచ్చు అని చెప్పి నిన్న మాట్లాడాను, కానీ వాళ్లకు ఒకటే అజెండా ఒకటే జెండా, అది తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి నేనన్న మాటలు కాదు, ఆయన సార్ అన్న మాటలు. సో పికింగ్ అప్ ది థ్రెడ్ ఫ్రమ్ వేర్ హి లెఫ్ట్, మీకు ఒకటే రాష్ట్రం ఒకటే సంకల్పం ఒకటే అని అన్నప్పుడు యూ కుడ్ హావ్ టేకెన్ ది స్ట్రింజెంట్ మెజర్స్. ఇంతకు ముందు కూడా నేను ఒక మాట అన్నా సార్, మీరు లాక్డౌన్ పీరియడ్లో షూట్ అట్ సైట్ దాకా కూడా పోతానన్నారు, మన కేసీఆర్ గారు షూట్ అట్ సైట్ దాకా కూడా పోతానన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ యాక్షన్స్ వర్డ్స్ కొంతనే ఉండదు. షూట్ అట్ సైట్ అన్న మాటలకు ఇలా కరోనా అట్ సైట్ అయిపోయింది కదా సార్, ఎడ చూసాడా కరోనా అయిపోయింది కదా, మీకు అర్థమవుతుంది నేను చెప్పాల్సింది. దీస్ ఆర్ ది ఎవిడెన్సెస్, దీస్ ఆర్ ది ఎవిడెన్సెస్. ఎన్నో తీసుకున్నాడు, నేను మొన్న కూడా మాట్లాడినా నా బ్లాగ్లో ఏమనని, భారత్ బయోటెక్ ఇగో మాకు జూలైలో వ్యాక్సిన్ వస్తుందని చెప్పి మన సారు కారు 16 సర్కారు అధ్యక్షులు ప్రధానమంత్రి గారి ముంగటనే చెప్పేస్తారు జూలై అని, ఇంకా మళ్ళీ ఆగస్ట్లోకి వచ్చింది వ్యాక్సిన్. ఏది వ్యాక్సిన్ ఏదండి,
భారత్ బయోటెక్ చైర్మన్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారు అయితే వెలమెంట్లీ రిజెక్ట్ చేస్తారు. నేను ఈ మాట అనలే అనలే, వాళ్ళ కేసీఆర్ గారికి ఎట్లా చెప్పారు నాకు తెలియదు అని చెప్పి ఆయన చెప్తారు. అంటే ఇక ఎట్లుండ్రు అంటే రాత్రి వండుకోగానే ఇలా కలబడతారు సార్, ఇగో వ్యాక్సిన్ వచ్చేసినట్టు, మొత్తం అందరు ప్రజలకి ఇగో వీళ్ళు వ్యాక్సిన్ ఇచ్చినట్టు, అందులో కేసీఆర్ కిట్లు వంచినట్టు, ఇలా వ్యాక్సిన్ కిట్లు వంచినట్టు ఇలా రాత్రి కలబడుతుంది. కలబడగానే పొద్దుగల లేచి అదొక పాట ఉంది కదా సినిమాలో, ఊ హలో అని ఒక పాట ఉంటుంది చూడు, అట్లా మేము వ్యాక్సిన్ ఇచ్చేసినట్టు, వ్యాక్సిన్ అందరికి పోయినట్టు, కరోనా మొత్తం తెలంగాణలోకి పారిపోయినట్టు ఊహలు. ఊహలల్లా బతుకుడు మంచిది కాదు. ఉద్యమంతో ఊపిరి నింపుకున్న పార్టీ ప్రజలలో ఉత్సాహం నింపాలి, కానీ ఊహలు నింపుడు మంచిది కాదు సార్. ఈ సందర్భంలో మీరు అంటున్నారు కదా సుఖపడుతున్నారు కేటీఆర్ అని, గ్రేటర్ హైదరాబాద్ మొత్తం చుట్టేస్తున్నారు కదా, ఓపెనింగ్స్, ఫ్లైఓవర్స్ ఓపెనింగ్స్, నీరా కేఫ్ ఓపెనింగ్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఓపెనింగ్, కంపెనీస్ ఓపెనింగ్, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కష్టం కదా అది, ప్రజల మధ్య ఉంటున్నారు కదా. సరే, ఇప్పుడు ప్రజల మధ్యలో దీనిపైన ఉండాలన్నది ఇంపార్టెన్స్. ఇది ఎట్లుంటుందంటే, నాకు యాన్యువల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, నాకు యాన్యువల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అకాడమిక్ ఎలా, అండ్ యూఆర్ గిఫ్టింగ్ క్రికెట్ బ్యాట్. నాకు యాన్యువల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అండ్ యూఆర్ సేయింగ్ దాట్ నేను నీకు మంచి సినిమా చూపిస్తా బేటా నువ్వు చూడు అంటే, నేను మాట్లాడితే ఎందుకంటే మనము ఫ్యాక్ట్స్ తీసుకొని చాలా నైతికతగా పారాగ్రాఫ్లు తీసుకొని మనం బ్యూటిఫుల్ గా మాట్లాడితే టీఆర్ఎస్ రాష్ట్ర శ్రేణుల్లో అర్థం కాదు. ఎందుకంటే మాస్ మహారాజు అధ్యక్షత వహించిన పార్టీ అది. సో ఆబ్వియస్లీ వాళ్ళకు కూడా ఇగో ఇట్లాంటి సర్కాస్టిక్ ఎగ్జాంపుల్ చెప్తేనే అచ్చా మా సార్కి ఇట్లా అన్నారా అది తప్పే కదా అని అంటారు. సో అందుకే నేను ఇట్లాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది. అడ ప్రజలు బాధపడుతున్న బాధ ఏంది, ఆబ్వియస్లీ మొత్తం ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐ మీన్ ప్రజలంతా ఇన్సెక్యూరిటీలో బతుకుతున్నారు. రేపు వ్యాధి పక్కకు పెట్టండి సార్, దిస్ పాండమిక్ విల్ రిజల్ట్ ఇన్ డెఫినెట్లీ ఇన్ డిఫరెంట్ డిజాస్టర్స్. ఉద్యోగాలు ఉంటాయా, ఎట్లా పోతున్నావు, ఏం కథ, ఆడబోతున్నా నేను ఉద్యోగాలు చేస్తాం, మళ్ళీ ఇప్పటిదాకా ఏం చేసి సరే నేను పారాగ్రాఫ్లు చెప్పుకుంటూ పోతా, ఆయన అన్న మాటల దగ్గర మాట్లాడుకుంటూ పోతే పారాగ్రాఫ్లు చెప్పుకుంటూ పోతా. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న మాట చెప్తా, చెప్పండి సార్ ఏమన్నారంటే, విత్ యువర్ పర్మిషన్, 65 లక్షల కార్యకర్తలకు సార్ అన్న మాట, యువరాజా వారు అన్న మాట, 65 లక్షల మంది కార్యకర్తల కంట 47 crores 65 lakhs 980 rupees ఇన్సూరెన్స్ మేము డిస్బర్స్ చేసినాము అని చెప్పి సార్ వారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బట్ కార్మికులకు 30 మంది బలిదానాలు చేసుకునేదాకా వీళ్ళు ఎదురు చూసిండ్రు, 27 ఇంటర్మీడియట్ విద్యార్థులు బలిదానాలు చేసుకునేదాకా వీళ్ళు ఎదురు చూసిండ్రు. వీళ్ళందరినీ పక్కకు పెడతాం సార్, ఇప్పుడు రాజకీయం చేస్తున్నాం అని అనుకుంటారు. కరోనా టైంలో పెన్షనర్లకు ఇచ్చాల్సిన పై సిచ్యువేషన్ అయిపోతుండే కదా. అరే ఒక మనిషి 60 సంవత్సరాలు పనిచేసి గవర్నమెంట్లో పనిచేసి నా పెన్షన్ వస్తుంది కదా, నేను నా ముసలులతో మంచిగా ఉంటా కదా, నా మనమరాళ్ళకో నా కొడుకులకో ఏదో సంవత్సరం గిఫ్ట్ ఇస్తా కదా, నేను నా కాళ్ళ మీద నిలబడుతున్నా కదా, నా సంతోషాన్ని కూడా దూరం చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి ఇలా శ్రీకారం చూడదామా, లేకపోతే చీకూడదామా సార్? మీరే చెప్పుడు నాకు. కార్యకర్తలకు డిస్బర్స్ చేయాల్సిన పైసలు ఉన్నాయి, వీళ్ళకు పెన్షనర్లకు డిస్బర్స్ చేయాల్సిన ఆలోచన ఎందుకు రాలేదు సార్? మీరే చెప్పండి. ఇప్పుడు మీరు అంటారా నాకు గిరీష్ ఫ్లైఓవర్లు ఓపెన్ అవుతున్నాయి, ఏం చేసుకోనీకే సార్? లాక్డౌన్ పెట్టుకొని ఫ్లైఓవర్లు ఓపెన్ చేసుకుని నేను ఏం చేయాలి? మనుషులు బయటికి వెళ్తే కరోనా వచ్చి కౌగులించుకునేటట్టు ఉన్నది. ఆ టైంలో నేను ఫ్లైఓవర్ల మీద ఏం చేయాలి, సెల్ఫీలు దిగాలనా సార్? కేటీఆర్ గారికి ఐటీ మంత్రి ఆయన పెద్ద ప్యానల్ ఉంటుంది, పబ్లిక్లో మేమే కామన్ సెన్స్ ఉండాలో మాకే ఇంత కామన్ సెన్స్ ఉంటాయి, ఆయన పెద్ద ప్యానల్ ఉంటుంది, ఒక రివ్యూ సక్రమంగా చేసినా కానీ ఇంత మంచి అడ్వైజులు వాళ్ళకి ఇస్తారు? లేదా టీఆర్ఎస్ రాష్ట్ర సమితికి కరెక్ట్గా అడ్వైజరీ కమిటీలు పెట్టుకోకపోతే భారతీయ జనతా పార్టీని ఒక రిక్వెస్ట్ చేయమనండి, మేము కూడా వాళ్ళకి కొన్ని అడ్వైజులు ఇస్తాం. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మేము కూడా అది ఇస్తాం. అంతేగాని ఓటెత్తి మాటలు మాట్లాడితే మాత్రం కుదరదు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, మేము అంతా అద్భుతంగా చేస్తున్నాం, కరోనాను నియంత్రిస్తున్నాం, ఆరోగ్య శాఖ మంత్రి అదే చెప్తున్నారు, అందరూ అదే మాట్లాడుతున్నారు. సో అదొక వైపు నడుస్తూ ఉంది, ఇంకొక వైపు ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు నడుస్తుంటాయి, రోడ్లు ఓపెనింగ్, లింక్ రోడ్లు, ఫ్లైఓవర్లు, ప్రాజెక్ట్స్, కంపెనీస్, ఈ ఓపెనింగ్స్ ఇవన్నీ ఇటువైపు నుంచి నడుస్తూ ఉంటాయి. పిల్లిపాలు తాగుతుంటే ఎన్నెల పాలు పెడితే, పాలు తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని తాగుతుంది సార్, ఎవరు చూస్తలేరు, నేను తాగేస్తున్నా మొత్తం తాగేస్తాను అనుకుంటుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటంటే, బయట పులులు కూడా ఉంటాయి, ఆ రెండు సేమ్ పిల్లి జాతికి చెందినవి కాబట్టి ఉన్నా సిమిలారిటీ ఉన్న క్యాట్ ఫ్యామిలీ అయినా పులి పులే పిలి పిల్లే. సో కళ్ళు మూసుకొని తాగినంత మాత్రాన ఇది ఆపేది కాదు. సో ఎవిడెన్స్ బేస్డ్ రివ్యూ, ఏది రిక్వైర్మెంట్ ఉందో అది చేయండి. ఇప్పుడు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఏంటంటే, మాకు పార్టీ పరంగానే కాదు మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేస్తాము,
By in large, I would rather appreciate by the thought, at least better late than never. At least sariki aalochana vachindi endanante na puttin roju naadu nenu oka aar ambulance lu nenu donate cheddam ani anukunna na maata ini 100 ambulance lu donate chesiru sir gade punyam kattukoni oka aaru padakala hospital katturu sir oka aaru padakala hospital katte emi karyakartalu prasthane oka adugu munduku padindi kada ambulance lu vachina kada birthday niradambaranga chesukoni అంబులెన్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎట్లుంటాయనంటే నేను ఆయన మాట నిన్న ఇయాల పొడుస్తున్నానంటే నాకు నైతికత విలువలు లేవని చెప్పి వ్యక్తిగతంగా పర్సనల్ గా నేను మాట్లాడుతున్నా. ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్, ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్. కేసీఆర్ గారు నిన్న అన్నారు లేదా కేటీఆర్ గారు నిన్న అన్నారు, నిన్న అన్న తర్వాత చేయాలనంటే ఐఎమ్ ఎన్ ఎగ్జిక్యూషన్ మైండ్ సెట్. ఐ బిలీవ్ ఇన్ ఎగ్జిక్యూషన్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ టాల్ ప్రామిస్. ఎగ్జిక్యూషన్ నమ్మే మనిషిని, ఎగ్జిక్యూషన్ కి టైం పడుతుంది, టైం పడుతుంది. ఆరు సంవత్సరాల పరిపాలన 5 సంవత్సరాలు అయిపోయినాయి, మధ్యంతరం పోయినరు, గెలిచిండ్రు, 1 ఇయర్ అయింది. మండలానికి 100 పడకల హాస్పిటల్ అన్నారు, మండలానికి 100 పడకల హాస్పిటల్ పోనరు సార్, 6 పడకల హాస్పిటల్ అడుగుతున్నాను నేను. ఎందుకంటే 6 ఇళ్లకు అచ్చొచ్చిన నంబర్ కదా సారు, కారు, సర్కారు, 16, వాళ్ళ కార్ల నంబర్లు కూడా 6 కాబట్టి నేను 6 పడకల హాస్పిటల్ అడుగుతున్నా. మీరు 6 పడకల హాస్పిటల్ చేస్తే మీ టీఆర్ఎస్ శ్రేణులు ఎంత జనరస్ హార్ట్ అంటే ఒక దాన్ని 6,000 పడకలు చేస్తారు సార్. కేటీఆర్ గారు ముందు తీసుకో 6,000 పడకలు చేస్తారు. మళ్ళీ 6,000 పడకలలో కనీసం ఒక 500 వెంటిలేటర్లు ఉన్నా చాలు కదా సార్ ఈ టైంలలో, ఈ టైంలలో 500 వెంటిలేటర్లు ఉన్నా చాలు కదా. ఇది పరిస్థితి సార్. కరోనా మీద ఒక డిబేట్ పెట్టమనండి సార్, నేను చెప్తా కరోనా ఏంది, కరోనా మీద ఏం చేసిండు, కరోనాకి ఏం కావాలా, ప్రభుత్వం ఏమి సార్. సింపుల్ క్వశ్చన్, అంటే ఉండి చేయట్లేదా, చేయడం రావట్లేదా. ఇక అది పబ్లిక్ ఇమాజినేషన్ తీసి పెడదాం సార్. నేనైతే 2 రావంట రావాలంటానంటే ఇది ఆ సింపుల్ యాజ్ దిస్. తెలిసి ఉంటే అట్లీస్ట్ ఒక ఇంప్లిమెంటేషన్ అన్న చూస్తుండే. 48 రోజుల లాక్డౌన్లా 45 గంటలన్న రివ్యూ కరెక్ట్ గా చేసి ఉంటే, 45 గంటలన్న రివ్యూ కరెక్ట్ గా చేసి ఉంటే ఇవాళ ఇంత తాండవం ఉండకపోతుంది, ఇంత తెలంగాణలో పాజిటివిటీ రేట్ ఉండకపోతుంది. ఒక మాట, మన పక్కకున్న రాష్ట్రం 11 లక్షలు చేసింది కదా సార్, టెస్టులు 11 లక్షలు చేసింది కదా. ఆ మేము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాం అనట. సావు ఐసీఎంఆర్ గైడ్ లైన్ చూసుకొని రాదు సార్, సావు అనేది ఐసీఎంఆర్ గైడ్ లైన్ చూసుకొని రాదు. ఇట్ ఈస్ అ పాండమిక్, ఇట్ ఈస్ అ పాండమిక్ అండ్ యూనిట్ టు బి వెరీ అగ్రెసివ్ అండ్ యూనిట్ టు బి వెరీ థాట్ ప్రొవోకింగ్. అది ఉండాలి. అది లేకుండా మేము ఐసీఎంఆర్ గైడ్ లైన్లు ఫాలో అవుతున్నాం అంటే ఎట్లా? సో ఎనీవే మొత్తానికి కేటీఆర్ అయితే మీ పార్టీని చూసి భయపడుతూ నిన్న ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటారు. భయం అని నేను అన్న సార్, భయం అని నేను అన్న భక్తి. భారతీయ జనతా పార్టీ అంటే ఓ సిన్సియర్ పార్టీ అని చెప్పి భక్తి. భయం అనే వర్డ్ మనం యూజ్ చేయొద్దు సార్, ఎందుకంటే సారు చాలా బాహుబలి టైపు, సారు బాహుబలి టైపు. వాళ్ళు ఉద్యమ ఊపిరి పోసుకొని వచ్చిన పార్టీకి మనం ఉత్సాహం లేపినట్టయితే భక్తి. దే భారతీయ జనతా పార్టీ డిజర్వ్స్ ఏ హై రెస్పెక్ట్ అని వాళ్ళు భక్తితోనే మాట్లాడుతారు. మేము ఆన్సర్ యువరాజన్ మీరే అంటున్నారు కదా, రాజుకు ఇంకా రాజునే పూజించాలి, రాజుకు మళ్ళీ భక్తి ఏంటి? అయితే సార్ నా దగ్గర ఇంకొకటి ఉంది, ఏంటంటే లాజిక్లు చాలా బాగుంటాయి రాజకీయంలో. అయితే రాజు కరెక్టే, బట్ రాజును తయారు చేసే చాణక్యులం మేము. ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి ఏంటంటే వెనకటికి ఏ గతి లేక అక్కమ్మగుడు గతన్ అన్నట్టు సారికి గజారోహణ చేసిరు తెలంగాణలో. ఎవరుండేప్పుడు ఎవరు లేకుండే. సో ఇప్పుడు పబ్లిక్ డెఫినెట్లీ హ్యాస్ సర్టన్ ఆల్టర్నేటివ్స్. వాళ్ళు చూస్తున్నారు వెదర్ యూ మై టేక్ డిమానిటైజేషన్, వెదర్ యూ మై టేక్ ది ఆర్టికల్ 370 తీసుకోండి. భారతదేశ ఔన్నత్యాన్ని పైన, భారతదేశ గర్వం పైన ఒక స్టెప్స్ తీసుకునే పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే అది భారతీయ జనతా పార్టీ అని అందరు చూస్తున్నారు. ఇది ఏదో తెలంగాణలో కేసీఆర్ చూస్తున్నారు అంటున్నారు కదా, కేసీఆర్ ఆ తర్వాత కేటీఆర్ చూస్తున్నారు సార్, వాళ్ళు చూస్తున్నారు అంతే, ప్రజలు చూస్తున్నారు. ఇది ఎట్లుంటది అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను ఒక మాట చెప్తా, ఏంటంటే అగో మేము పాలు పొయ్యి మీద పాలు పెట్టినాం, పాలు మంచిగా పొంగుతున్నాయి అని అంటారు. కానీ కేటీఆర్ గారు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, అందుకే నేను చెప్పిన, ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ తెలవాలి నాయకుడికి. ఎక్కువ పొంగిన పాలు పొయ్యి పాలు అయితే అది ఎవరికి ఉపయోగపడదు. వీళ్ళు పొంగుతున్నారు, పొంగని న్యాచురల్లీ పొంగుతారు, కానీ పొయ్యి పాయలు అయ్యే రోజు దగ్గరకు వస్తుంది, అది వస్తుంది. ప్రతిపక్షంలో వీళ్ళు కూర్చుంటారు, దానికి డేట్ రాసి పెట్టుకోండి ఈరోజు. ఆబ్వియస్లీ యూ అండ్ మీ ఆర్ ది లైవ్ విట్నెసెస్. చూద్దాం ఏం జరుగుతుంది. మన అదృష్టాలు మంచిగా ఉండి కరోనా రాకుండా బతుకుంటాయి.
చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.